Andhra Pradesh CM Jagan Mohan Reddy తన పాలనతో మంచి మార్కులను సంపాదించుకుంటున్నారు అంతే కాదు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు రాష్ట్రం అప్పుల్లో ఉన్న ప్రజలకు అందించే సంక్షేమ పథకాలకు ఎలాంటి లోటు రానివ్వడం లేదు ఎన్నికల సమయంలో ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాడు ఇప్పుడు మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్ ఎన్నికల హామీల అమలులో భాగంగా జగన్ ప్రభుత్వం తొలి సంక్షేమ పథకం వైఎస్ఆర్ వాహన మిత్రను అమలు చేయబోతోంది దీనికి ఇవాళ శ్రీకారం చుడుతోంది సంక్షేమ పథకాల అమలులో భాగంగా పింఛన్లను పెంచిన అది కొనసాగింపు పథకమే అందుకే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఇండోర్ స్టేడియం మైదానంలో నేడు ఈ పథకాన్ని ప్రారంభిస్తూ సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా ఆటోలు కార్లు నడుపుకుంటున్న వారికి ఏడాదికి 10,000 చొప్పున అందజేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా 173,102 మంది అర్హులకు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని వర్తింపచేయనున్నారు సెప్టెంబర్ 9న ఈ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది మొత్తం 175,352 దరఖాస్తులందగా ఇందులో 2,250 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి మిగతా 173,102 మందికి పథకాన్ని వర్తింపచేస్తున్నారు ఆటోలు క్యాబ్లు నడుపుకునేందుకు వారందరికీ ఏటా 10,000 చొప్పున ఆర్థిక సాయం చేస్తారు ఇందులో 156,804 ఆటోలు 5,093 మ్యాక్సీ క్యాబ్లు 11,102 ట్యాక్సీలు నడుపుకునే వారు ఉన్నారు విశాఖలో అత్యధికంగా 24,212 మంది కృష్ణా జిల్లాలో 20,333 తూర్పుగోదావరి జిల్లాలో 19,209 మంది లబ్దిదారులు ఉన్నట్లు వెల్లడించింది ప్రభుత్వం ఇక వైఎస్ఆర్ వాహన మిత్ర కోసం ఏటా ప్రభుత్వం 400 కోట్లు కేటాయించింది